కన్యారాశి ఉత్తర నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాల వారు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు నక్షత్రము ఒకటి రెండు పాదాల వారు కన్యారాశి కిందికి వస్తారు మీకు మీ నక్షత్రం తెలియనట్లయితే మీ పేరులోని మొదటి అక్షరము టో పా పి పూ షా అణ ధ పే పో వీటిలో ఏదైనా ఒకటి మీ పేరులో మొదటి అక్షరం ఉన్నట్లయితే మీరు కన్యారాశి ఫలితాలని చూసుకోవచ్చు ఈ సంవత్సరం కన్యారాశి వారికి గురువు నవమంలో రజతమూర్తిగా రాహుకేతులు రజతమూర్తులై కేతువు లగ్నంలో అంటే కన్యారాశిలో మరియు రాహు సప్తమంలో ఉన్నారు అలాగే శని తామరమూర్తిగా షష్టమంలో ఉండడం జరిగింది వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వీరి ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది భక్తి విపరీతంగా పెరుగుతుంది ఆధ్యాత్మికంగా వృద్ధి ఉంటుంది ధనాదాయం అనుకూలంగా ఉంటుంది సోదర సోదరి మనులతో బాగుంటుంది పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు జర్నలిజం పత్రిక ప్రింట్ మీడియా రంగంలో ఉండేవారికి అనుకూలమైనటువంటి కాలం భూములు ఇల్లు కొనుగోలు చేస్తారు కానీ కొనే ముందు జాగ్రత్తగా అన్నీ సరిచూసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను రైతులకి కొంత పరీక్షాకాలం కానీ తుదకు బాగుంటుంది సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది విద్యార్థులకు అత్యంత అనుకూలమైనటువంటి కాలం కానీ ర్యాంకుల కోసం కొంచెం కష్టపడాలి అంటే ఎలా ఉంటుందంటే కష్టే ఫలి ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది అదేవిధంగా ఉన్నత చదువులు లాభిస్తాయి అనుకూలమైనటువంటి కాలం ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానం కలుగుతుంది అనుకున్న పనులు సాకారం అవుతాయి ప్రేమికులకి మంచి కాలం పవులకు కళాకారులకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం క్రీడాకారులకి మంచి కాలం మంచి మంచి పథకాలు మెడల్స్ సాధిస్తారు న్యాయవాదులు న్యాయమూర్తులు ధర్మంగా ఉంటే మీకు మంచి జరుగుతుంది చెడు మార్గాల్ని అనుసరిస్తే కష్టకాలం జీవిత భాగస్వామితో జాగ్రత్త అవసరం జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం వ్యాపారాల్లో నష్టం రాకుండా జాగ్రత్త పడాలి వ్యాపార భాగస్వాములతో మోసపోకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి ఆరోగ్యం బాగుంటుంది ఇంతవరకు ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా గురుబలం వలన కొంత ఉపశమనం ఉంటుంది దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి కొందరి వైద్యులను కొందరికి వైద్యులను సంప్రదించాల్సిన అవసరం కూడా రావచ్చు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు తండ్రితో అనుబంధం పెరుగుతుంది విదేశీ యానాలు అనుకూలిస్తాయి వీసాలు వస్తాయి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ముందుకెళ్ళాలి కార్మికి కార్మికులకి కొంత కష్టకాలం కానీ ధర్మంగా ఉంటే అది మిమ్మల్ని కాపాడుతుంది రాజకీయ నాయకులకి కాలం జాగ్రత్తగా ముందుకెళ్ళాలి స్టాక్స్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరము ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరము పార్వతి పరమేశ్వరుల్ని ప్రార్థించవలసిందిగా వీరికి సూచించడం జరుగుతుంది వీలుంటే దుర్గామాత ఆరాధన మరియు రుద్రాభిషేకాలు చేయించుకుంటూ ఉంటే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వెల్ బటన్ని నొక్కండి ధన్యవాదాలు